హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కార్న్ పులావ్ చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలక రెండు బిర్యానీ ఆకులు ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకుని వేయించుకుంటున్నానండి నేను దీంట్లో వెజిటబుల్స్ కూడా వేస్తున్నానండి ఈ బేబికార్న్తో పాటు వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకుంటున్నాను దీంట్లో వన్ ఆనియన్ ఇలాగ సన్నగా పొడక కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా నిలువగా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నానండి ఆనియన్ కంప్లీట్గా వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను తర్వాత ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ మీడియంగా చేసుకున్నానండి క్యారెట్ బీన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ గ్రీన్ పీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కానీ మరీ ఎక్కువ వేయకుండా మనకి బేబీ కార్న్ ఫ్లేవర్ అది డామినేట్ చేయకుండా వేసుకుంటే బాగుంటాయండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను వేగితే బాగుంటాయండి టేస్ట్ ఈ పులావ్లో కూడా తర్వాత వన్ గ్లాస్ రైస్ ముందుగానే నానపెట్టి పెట్టుకున్నాను వాటిని కూడా వేసేసుకున్నానండి నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను వీటిని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకున్నానండి తర్వాత వన్ ఇస్ట్ టూ రేషు వాటర్ పోసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి అలాగే కొంచెం కారపొడి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కదండి ఒక నాలుగు దాన్ని బట్టి వేసుకోండి కారపొడి నేను ఇక్కడ ఒక పావు స్పూన్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా అండి పావు స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను నేను ఇక్కడ అంటే బేబీ కార్న్ అది స్వీట్గా ఉంటుంది కదండి మనకి అందుకని సాల్ట్ అది సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా బబుల్స్ వస్తున్నప్పుడు లీడ్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే రెడీ అయిపోతుందండి బేబీ కార్న్ పులావ్ రెడీ అయిపోయిందండి కార్న్ పులావ్ చూశారు కదా టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుందండి మనకి ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టి వచ్చండి మనం ఫాస్ట్గానే అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లోనే కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్